ఏంది మరి మహిళలకు 2500 ఇస్తానని గవర్నమెంట్ ఇస్తుందా? ఏది లేదు, ఏది లేదు. ఏది లేదా? ఎన్నికల ముందు లెస్ చెప్పారు కదమ్మ ఇల్లు, ఎన్నికల ముందు చాలా చెప్పారు కదా ఆరు పథకాలు అన్ని ఆరు గ్యారంటీ అని చెప్పారు కానీ ఏది లేదు. ఒకటి ఫ్రీ పాస్ చేసిండు కరెంటుది ఒకటి గుద్దుకునుడు నూకేసుడు ఏం ఫైదా లేదా? నూకేస్తే ఆడం పడేదాకా తెలియదు, అసలు రసం కదా ఒక పేరు పడదలేరా బా అసలు నూకేస్తే ఎట్లా మరి ముఖ్యమంత్రి రామచంద్ర ఏం చెప్పాలి నాకు? రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంటే కేసీఆర్ పాలన ఎట్లు? కేసీఆర్ పాలన మంచిగా ఉంది. ఈ రేవంత్ రెడ్డి దొంగ దొంగ అట్టి దొంగ దొంగ మాటలు దొంగ లెక్క అంది. ఏం మంచిగున్నది? ఆరు గ్యారంటీలు ఏది లేదు. ఏమిచ్చిండు మన ముఖ్యమంత్రి? దొంగ ముఖ్యమంత్రి మంచోడు, ఆయన మంచోడు కాదు. అట్టి దొంగ ఇస్తున్నాడుగా, ఏమిస్తుండు ఆడు చెప్పుడు, చెప్పుడు చెప్పుడు ఇట్లా చెప్తాడు. ఏం చెప్పుడు ఏం చెప్పుడు అబ్బా. ఎన్నికల ముందు ఎన్ని ఆరు పథకాలు అన్నారు? ఆరు లేదు, ఏది లేదు, ఒక్కటి కూడా లేదు. ఒకటి ఫ్రీ బస్ పెట్టిండు, ఒకటి ఒకటి నడుస్తుంది, అది ఏది లేదు. ఎట్లుంది ఫ్రీ బస్ ఎట్లుంది? ఇక ఏం ఆడవాళ్ళకి గుర్తుంది మనకు తెలియదు. మరి మీ పింఛన్లు ఇస్తున్నాడా? 4000 4000 ఆడి పింఛన్, 22000 కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఇచ్చినాయి ఇస్తుండు. మరి ఏమైనా 4000 పింఛన్? మరి అది చెప్పుడే ఉన్నది కానీ ఇచ్చుడలేదు. చెప్పుడు వరకే ఉంది, చెప్పుడు వరకే ఇచ్చుడైతే ఏం లేదు. అడుగుతారా రేపు మరి ఎన్నికలకు వస్తారు ఓట్లకు? అడుగుతాం, అడగకపోతే ఒకటమా. ఏం చెప్పుడు అట్లా చెప్పుడు గిట్లే చేసుడేంది అనుకున్నారా? గిట్ల ఉంటుంది కాంగ్రెస్ పాలన వస్తాయని ఫస్ట్ అనుకున్నాం కానీ ఆడోళ్ళు ఆగలేరు. ఆడోళ్ళు పోరాళ్ళు లగాంచి గుద్దిరు పోయి గుద్దుడు. ఎందుకు గుద్దిండు? వాళ్ళకి గుర్తు ఆడోళ్ళకు చేసుకు. మరి ఎట్లుంది? మరి గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనే? కేసీఆర్ మంచిగా ఉండే, చల్లగా ఉండే. అది వీడు వీడు పొడి చేస్తా, పేగులు తీసుకుంటా, మెడలు వేస్తా. ఈ మాటలు అవి సీఎం మాటలు, అవి దొంగ మాటలు. సీఎం మాట్లాడేది ఎట్లుండాలి? పద్ధతి పద్ధతి లేదా పాడలేదు. బాంబు అవుతుంది అంట, మెడలు వేసుకుంటాడట పేగులు. ఏం చెప్తాను రేవంత్ రెడ్డికి? ఏం చెప్పదలుచుకున్నావు చెప్పు. ఒక ఓటర్ గా తెలంగాణ రాష్ట్ర ఒక ఏం చెప్తావు చెప్పు, పౌరుడిగా చెప్పు. ఏం చెప్పదలుచుకున్న పథకాల పైన? ఏ పథకం లేదు, ఏం లేదు. ఏది ఇయ్యాడు ఆడు? ఆడు ఏది ఇయ్యాడు కూడా? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిందంటే కథం ఓడిచిపోయినట్టు. ఎలక్షన్ అయితే అయిపోయినట్టేనా? అయిపోయినట్టే పైన ఓడిచిపోయింది. స్టాప్ క్లోజ్ అవుతుంది అంది. ఒరే మళ్ళీ 14 సీట్లు వస్తాయి వచ్చినాయి. 14 4 సీట్లు వస్తే రావా? 14 వస్తాయి అని మాట రావా? రావు అని మాటలు ఎట్లుంటాయి? దొంగ మాటలు రావు రావు. 4 వస్తే మస్తు. జైరాబాద్ ఎవరు కలుస్తారు ఈసారి? మరి జైరాబాద్ లో అనిల్ కుమార్. అనిల్ కుమార్ బీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ గెలుస్తుంది అంతే అంటూ. ఎందుకు కాంగ్రెస్ ఎందుకు వద్దు అనుకుంటున్నారు మరి మీరు? అది ఏం చేస్తున్నాను దొంగ మాటలు చెప్పుడు దొంగ లెక్కనే గానీ ఏం లేదు. ఒక్కడన్నా మంచి పని చేసింది లేదు. మంచి పని లేదంటారు? 6 పథకాలు అమలు చేసిన చేసాడు పథకాలు పథకాలు పాస్ లేవు.